కార్పొరేట్ విద్యా వ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో తమిళ హీరో ధనుష్ నటించిన సార్ సినిమా రిలీజ్ అయింది. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఓ సింపుల్ కథతో సాగే ఎమోషనల్ అండ్ సోషల్ మెసేజ్ సినిమా అని ప్రమోషన్ లో మేకర్స్ చెప్పడంతో ప్రేక్షకులకు ఆసక్తి బాగా పెరిగింది. మరి సార్ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంది? మైక్ టీవీ జెన్యూన్ రివ్యూ మీకోసం. ఎక్కడ ఆలస్యం చేయకుండా ప్రారంభం నుంచే పాత్రల్ని పరిచయం చేస్తూ ముఖ్య కథలోకి వెళ్ళిపోయింది సినిమా. ఇంట్రో ఫైట్, కొన్ని కామెడీ సీన్లు, కథని రక్తి కట్టించే ఇంకొన్ని సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఊహించగలిగే సీన్లున్నా కథలో మాత్రం ఎక్కడ ల్యాగ్ చేయకుండా విద్యా వ్యవస్థపై మరీ సందేశాలిస్తూ బోర్ కొట్టించకుండా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తూ సింపుల్గా సినిమాని ముగించేశారు. పాత్రల పరంగా కొన్ని ఎలివేషన్లు, ఎమోషన్లు కొన్ని చోట్ల బాగా పండించారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలని ఎక్కువ పాటలు, డ్యాన్స్లు, సపరేట్ సెట్లలో వేసే మాస్ బీట్లు లేకుండా కథపైనే ఫోకస్ పెట్టి అవసరమైనంత వరకే చక్కగా ప్లాన్ చేశారు. హైపర్ ఆదిని ఎక్కువసేపు కామెడీ కోసం వాడకుండా కొద్దిసేపటికే సైడ్ చేయడంతో ఆడియన్స్ కూడా హాయిగా ఫీల్ అయ్యారు. కథలో మరీ ఎగ్జైట్ అయ్యే అంశాలు, షాక్ అయ్యే ట్విస్టులు లేకపోయినా తన నటనతో సింగిల్ మ్యాన్ షోగా సినిమాని నడిపించాడు ధనుష్. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని చేస్తున్న ధనుష్కి ఈ మూవీలో లెక్చరర్ పాత్ర పెద్ద ఛాలెంజింగ్ రోల్ కాకపోయినా ఓ యాక్టర్గా ఫుల్ మార్కులు కొట్టేశాడు. హీరోయిన్గా సంయుక్త మీనన్ తన పాత్రకు న్యాయం చేసింది. సముద్రఖని, సాయి కుమార్, తనిఖల భరణితో పాటు కాలేజీ స్టూడెంట్స్గా పిల్లలు కూడా చక్కగా నటించారు. డైరెక్టర్గా వెంకీ అట్లూరి తన గత చిత్రాలతో పోలిస్తే మేకింగ్ పరంగా చాలా డెవలప్ అయ్యాడనే చెప్పొచ్చు. సోషల్ మెసేజ్ ఇచ్చే కథని టేకప్ చేస్తూనే కమర్షియల్గా వర్కౌట్ అయ్యేలా చూసుకున్నాడు. గత రెండు సినిమాలు ఫ్లాప్ అయినా ధనుష్ లాంటి స్టార్తో బైలింగ్వల్ మూవీని బాగా టేకప్ చేశాడు. ఇక సినిమాకి మరో ప్రధాన బలం జీవి ప్రకాష్ అందించిన సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతంతోనూ తన మార్క్ చూపించాడు. ఇంటర్వెల్తో పాటు కొన్ని యాక్షన్ సీన్లలోనూ వీణతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి చదువు కోసం హీరో పడుతున్న కష్టాన్ని ఎలివేట్ చేశాడు. కెమెరా వర్క్తోనూ యువరాజ్ సూపర్ అనిపించాడు. పీరియాడికల్ కథ కావడంతో ఆ లుక్ వచ్చేలా ప్రొడక్షన్ వాల్యూలని పాటించారు నిర్మాతలు. బైలింగ్వల్ అని ప్రమోషన్లో చెప్పుకొచ్చిన కొన్ని సీన్ల దగ్గర డబ్బింగ్ మూవీ చూసిన ఫీల్ మాత్రం కలుగుతుంది. తల్లిదండ్రుల కష్టాన్ని గురించి, కార్పొరేట్ విద్యా సంస్థ గురించి, చదువు గొప్పతనం గురించి చెప్పే కొన్ని డైలాగులు చెప్పట్లు కొట్టేలా చేస్తే ఇంకొన్ని డైలాగులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. డైరెక్టర్గానే కాకుండా డైలాగ్ రైటర్గా కూడా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యాడు. సోషల్ మెసేజ్ కథే అయినా కమర్షియల్ ఎలిమెంట్లకి, ఎలివేషన్లకి ఏమాత్రం లోటు లేకుండా ఫ్యామిలీ అంతా చూడగలిగేలా ఓ సింపుల్ కథని సిల్వర్ స్క్రీన్పై చూడాలనుకుంటే చక్కగా ఓసారి చూసేయచ్చు.